Hello everyone, welcome to our academy. Please subscribe, like and share the video. And today article is, so heroes article which is manamu inadi newspaper nunchi cover chestamandi. Idi modern India ki sambandhinchina concept annatu, right? So inadi paper vachesi Azadi ka Amrut Mahotsavani every day modern India nunchi oka article ni cover chestundi. So heroes article vachesi em undi ante గోలీ నహి చలేగా అనే ఒక హెడ్డింగ్తోని ఈ కాన్సెప్ట్ ఉంది అన్నట్టు. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఏం యూజ్ అవుతుందో అంతవరకు మనం ఇక్కడి నుంచి తీసుకుందామండి, రైట్? ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇతను ఎవరు అంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అండి. ఇతన్ని ఏమని పిలుస్తామంటే సయ్యద్ గాంధీ అని పిలుస్తాం అన్నట్టు, రైట్? అయితే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఎవరంటే ఈయన వచ్చేసి ఏంటంటే ఒక ఉద్యమాన్ని నడిపించింది అన్నట్టు. ఎక్కడ అంటే పేష్వార్లు, ఓకే? పేష్వార్లో వచ్చేసి ఈ ఉద్యమాన్ని నడిపాడు. ఆ ఉద్యమం పేరు వచ్చేసి ఏంటంటే ఖుదాయే ఖిద్మత్ గార్ అనే ఒక ఉద్యమం అన్నట్టు. ఈ ఉద్యమం మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే అహింసా పద్ధతిలో ఆంగ్లేయులను ఏం చేయాలి అంటే దేశం నుంచి తరిమి కొట్టాలి, ఓకే? ఇది ఈ ఉద్యమం యొక్క ఉద్దేశం అన్నట్టు. అయితే ఈ ఖుదాయే ఖిద్మత్ గార్ ఉద్యమం వచ్చేసి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగింది అన్నట్టు. అయితే గఫర్ ఖాన్ వచ్చేసి 1930 ఏప్రిల్ 23న పేష్వార్లో ఏం చేసిందంటే ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నాడు. సో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి ఏం చేశారంటే గఫర్ ఖాన్ అరెస్ట్ చేసి జైల్లో వేసారు అన్నట్టు, ఓకే? మరుసటి రోజు ఏమైంది అంటే గఫర్ ఖాన్ అన్సర్లు ఉంటుందా అండి, ఆ గఫర్ ఖాన్ అన్సర్లు వచ్చేసి పేష్వార్లో ఒక బజార్ ఉందండి. ఆ బజార్ పేరు ఏంటంటే కిసా క్వానీ బజార్. ఈ కిసాక్వాణి బజార్లో వచ్చేసి ఏంటంటే విదేశీ వస్త్రాలు అమ్ముతారు అన్నట్టు. ఈ విదేశీ వస్త్రాలను అమ్మడానికి లేదని వీళ్ళు అడ్డుకున్నారు అన్నట్టు, ఓకే? సో ఎప్పుడైతే వీళ్ళు అడ్డుకున్నారో గఫర్ ఖాన్ అన్సర్లు అక్కడ ఉన్న ప్రజలంతా కూడా, అయితే వీళ్ళని ఏం చేస్తారు అంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయాలని చూసారు అన్నట్టు. ఎప్పుడైతే వీళ్ళని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయాలనుకున్నారో అక్కడ ఉన్న ప్రజలంతా ఏమైపోయారు అంటే అక్కడ వేలల్లో గుమ్ము గుడిరు అన్నట్టు. ఈ గుమ్ము గుడినప్పుడు వీళ్ళని చెదరగొట్టాలని ఏం చేశారు అంటే పోలీసు వాళ్ళు ఏం చేశారు అంటే తుపాకులు ఎక్కుపెట్టారు అన్నట్టు. అండ్ బ్రిటిష్ కమాండర్ రికెట్ కూడా అదే ప్రాంతంలో ఉంది అన్నట్టు. సో బ్రిటిష్ కమాండర్ రికెట్ కూడా ఏం చేశారంటే ఉద్యమకారుల పైన కాల్పులు జరపాలని గర్వాల్ రైఫిల్స్గా ఆదేశించిందండి, ఓకే? మనకి ఇక్కడ న్యూస్ పేపర్లో వచ్చేసిన గడ్వాలి అని ఉందండి, బట్ నెట్లో చూస్తే మాత్రం అఫీషియల్గా చూస్తే మాత్రం గర్వాల్ రైఫిల్స్ అని ఉంది అన్నట్టు. సో మనం ఇంగ్లీష్నే ప్రామాణికంగా తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి గర్వాల్ రైఫిల్స్ అని గుర్తుంచుకోండి. అయితే ఈ గర్వాల్ రైఫిల్స్కి కమాండర్ వచ్చేసి, సో ఏ కమాండర్ వచ్చేసి ఎవరు అంటే బెటాలియన్ కమాండర్ వచ్చేసి ఎవరు అంటే చంద్రసింగ్ అన్నట్టు. అయితే ఎప్పుడైతే బ్రిటిష్ కమాండర్ వికెట్ గడ్వాల్ రైఫిల్స్కి ఆదేశాలు ఇచ్చిండో కాల్పులు జరపమని, అప్పుడు వెంటనే చంద్రసింగ్ వచ్చేసి తుపాకులన్నీ కూడా దించేయాలని చెప్పింది అన్నట్టు, ఓకే? ధైర్యంగా తుపాకులన్నీ కూడా దించాలని చంద్రసింగ్ అన్నాడు. అప్పుడు కమాండర్ రికెట్ వచ్చేసి ఎందుకని ప్రశ్నించినట్టు. ప్రశ్నించినప్పుడు చంద్రసింగ్ ఏమన్నాడంటే ఇక్కడ ఉన్న ప్రజలలో చేతులలో ఎవరి దగ్గర కూడా ఆయుధాలు లేవు, ఆయుధాలు లేని వారిపైన మేము దాడి చేయము, అది మా సాంప్రదాయానికి విరుద్ధమని అన్నాడు అన్నట్టు. అప్పుడు రికెట్ ఏం చేసిందంటే బ్రిటిష్ బెటాలియన్ని దించినాడు, ఓకే? అప్పుడు ఆ బెటాలియన్ వచ్చేసి కాల్పులు జరపడానికి వచ్చిందన్నట్టు. అప్పుడు ఖుదాయే ఖిద్మత్ గారిలో ఉన్న సభ్యులు ఏం చేశారంటే ధైర్యంగా రొమ్ము విడుచుకుంటూ వచ్చేసి దమ్ముంట మమ్మల్ని కాల్చన్నట్టు ముందుకు వచ్చారు అన్నట్టు. సో అప్పుడు వీళ్ళు తుపాకులు ఎక్కుబెట్టి దాదాపు కాల్పులు జరిపినవి. ఈ కాల్పుల్లో వచ్చేసి 400 మంది పైగా మరణించారు అన్నట్టు. అయితే బ్రిటిష్ సర్కారు మాత్రం 20 మందే మరణించారని చెప్పింది అన్నట్టు, ఓకే? సో బ్రిటిష్ సర్కార్ వచ్చేసి ఏం చెప్పింది 20 మందే మరణించారు అన్నట్టు. ఇదే గొడవలో వచ్చేసి కమాండర్ రికెట్ కూడా మరణించాడండి, ఓకే? కమాండర్ రికెట్ కూడా మరణించింది అన్నట్టు. సో తర్వాత ఏమైపోయిందంటే ఆ సమయంలో వచ్చేసి ఇంగ్లాండ్ చక్రవర్తి జార్జ్ VI ఉందన్నట్టు. ఇతను ఏమన్నాడు అంటే ఈ సంఘటన పైన సో విచారణ జరపమని ఆదేశాలు ఇచ్చారు అన్నట్టు. అయితే మన దగ్గర ఉన్న స్థానిక ఆంగ్లేయ అధికారులు ఏం చేశారంటే ఈ వాస్తవాలన్నీ బయటికి రాకుండా ఏం చేశారంటే నొక్కి పట్టారు అన్నట్టు,
ఓకే. అయితే ఇప్పుడు వచ్చేసి గర్వాల్ రైఫిల్స్ ఏం చేశారండి, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన ఆదేశాన్ని ఉల్లంఘించినారు. సో ఉల్లంఘించినందుకు ఆంగ్లేయ సర్కార్ ఏం చేసిందంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఏంటి అంటే ఈ బెటాలియన్ నుంచి అంటే గర్వాల్ రైఫిల్స్ నుంచి 40 మంది సైనికుల్ని ఏం చేసిందంటే ఉద్యోగాల నుంచి తీసేసిందన్నట్టు. అలానే 17 మందికి 3 నుంచి 20 ఏళ్ళ జైలు శిక్ష కూడా విధించింది అన్నట్టు. బెటాలియన్ కమాండర్ చంద్రా సింగ్ ఏం చేసిందంటే జీవిత ఖైదీ చేసింది అన్నట్టు. ఈ జీవిత ఖైదీ చేయడంతో పాటు అతని గ్రామంలో ఉన్న ఆస్తుల్ని, ఇంటిని, పాడి పంటల్ని, చివరికి నాగల్ని కూడా స్వాధీనం చేసుకుని కుటుంబాన్ని ఏం చేసిందంటే రోడ్డున పడేసింది అన్నట్టు. రైట్, ఒకటి గుర్తుంచుకోండి ఇక్కడ, ఒకవేళ చంద్రా సింగే ఆ రోజు తుపాకులు అందరూ దించేయండి, కిందికి దించండి అని అనకపోతే మళ్ళీ జలియన్ వాలా ఊచకోత తెలుసునండి, అది అందులో వచ్చేసి 1000 మంది దాకా మరణించారు. సో మళ్ళీ జలియన్ వాలా బాగ్ ఊచకోత మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉండేది. కానీ చంద్రా సింగ్ తన ప్రాణాలను పన్నంగా పెట్టి ఆంగ్లేయుల్ని ఎదిరించి అనేక మంది అమాయక ప్రజల ప్రాణాలను కూడా కాపాడింది అన్నట్టు. రైట్, చివరికి ఇతను ఏంది, చివరికి ఏం చేశారంటే 1946లో ఇతను జైలు నుంచి విడుదల చేశారు అన్నట్టు. తర్వాత ఇతను స్వగ్రామమైన గడ్వాల్కి చేరుకున్నట్టు. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇతనికి పింఛన్ కూడా ప్రభుత్వం ఇచ్చింది, 16,000 పింఛను. ఒకసారి వర్షాలకు ఏమైపోయిందంటే పూరి గుడిసె మొత్తం కూలిపోతే అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఏం చేసిండు అంటే మరొక 14,000 పింఛన్ కూడా పెంచింది అన్నట్టు. బట్ చివరిగా 1979లో చంద్రా సింగ్ కన్నుమూశారు అన్నట్టు. రైట్, సో ఇది ఈరోజు ఆర్టికల్ అండి. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్, షేర్ అండ్ కామెంట్. డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు వాచ్ మోర్ వీడియోస్ లైక్ దిస్.